ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడై ఉండునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును గనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించుదురు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజల గురించి దేవుడు యిర్మీయా ద్వారా మాట్లాడుతూ వస్తున్నటువంటి అమూల్యమైనటువంటి మాటలు. చాలాసార్లు ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని విషయంలో, దేవుని మాట విషయంలో తప్పిపోయారు. తిరిగి మరలా వాళ్ళు పశ్చాత్తాపంతో నా దగ్గరికి వస్తే, వారు నా మాట వింటే, నా ఆజ్ఞలను అనుసరించి వాళ్ళు నడిస్తే, నేను వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇస్తాను. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్న అమూల్యమైనటువంటి మాట ఏంటంటే, వారి దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇస్తాను, నేను వారిని ఆదరిస్తాను. అవునండి, మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు మన దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని ఇచ్చే దేవుడు, ఆదరించే దేవుడు అండి. చూడండి, ఒకవేళ శ్రమలో, కష్టంలో, ఇబ్బందిలో, నిందలలో, అవమానాల్లో నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఆదరణ అనేది కోల్పోయి నువ్వు బ్రతుకుతూ ఉంటే, దేవుడు నీకు ఆదరణ ఇస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంది, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను. మనం ఆరాధిస్తున్న దేవుడు సంతోషాన్ని ఇచ్చే దేవుడు, దుఃఖాన్ని తీసివేసే దేవుడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ఈ 2023 సంవత్సరం అంతా దుఃఖంలో, వేదనలో, బాధలో, శ్రమలో నువ్వు కూరుకుపోయి ఉన్నావా? నన్ను ఆదరించేవారు ఎవరూ లేరు, నన్ను పట్టించుకునేవారు ఎవరూ లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు అని దుఃఖంతో కూర్చొనున్నావా? అయితే ఈ ఉదయకాల సమయం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మారుస్తాడు. నేను ఆరాధిస్తున్న నా తండ్రి అయిన దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలగచేస్తాను. హల్లెలూయా. మంచిగా చదువుకున్నాను, ఉద్యోగం లేదు అని విచారపడుతూ ఉన్నావా? దేవుడు నీ విచారాన్ని కొట్టేసి నీకు ఆనందాన్ని కలగచేస్తాడట. నువ్వు దేవుని మీద ఆధారపడితే నీ దుఃఖం ఎగిరిపోతుంది. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ విచారాన్ని దేవుడు కొట్టేస్తాడు. దుఃఖం పోయిద్ది సంతోషం వచ్చేది, విచారం పోయిద్ది ఆనందం వచ్చేది. ప్రభు అయిన యేసు నందు నువ్వు విశ్వాసం, ప్రభు అయిన యేసు క్రీస్తు నందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, ప్రభువా నాకు సహాయం చెయ్యయ్యా అని నువ్వు అడగగలిగితే, ఆయన తట్టు నువ్వు తిరగగలిగితే, ఖచ్చితంగా నీ హృదయంలో, నీ జీవితంలో ఉన్న విచారాన్ని దేవుడు కొట్టివేస్తాడు. ఈ 2023 సంవత్సరం అంతా విచారంతో కృంగిపోయావా? ఆదరించేవారు లేక వేదన పడుతూ ఉన్నావా? నీ సంతోషం ఎగిరిపోయి దుఃఖ వలయంలో నువ్వు కూరుకుపోయి ఉన్నావా? అయితే నీకు ఒక శుభవార్త, దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, నీ విచారాన్ని కొట్టివేసి నీకు ఆనందాన్ని ఇస్తాడు. ఎప్పుడో తెలుసా, ఈ ప్రజలు ఎలాగైతే దేవుని తట్టు తిరిగారో, దేవుని మాటను విన్నారో, అలాగే మనం కూడా యేసయ్య మాట వినాలి, యేసయ్య వైపు తిరగాలి,
నా దుఃఖాన్ని సంతోషంగా మార్చయ్యా, నా విచారాన్ని కొట్టివేసి నాకు ఆనందాన్ని ఇవ్వయ్యా అని గనక నీవు అడగగలిగితే, ప్రార్థన చేయగలిగితే, ప్రభు పాదాలు నువ్వు పట్టుకోగలిగితే, ఖచ్చితంగా ఈ 2023 ఉన్న విచారం అంతా దేవుడు కొట్టివేస్తాడు. 24లోకి నువ్వు సంతోషంగా వెళ్తావు. నమ్ముతున్నావా నువ్వు దేవుని మాటని? ఆయన నీకు ఆనందం ఇస్తాడని నమ్ముతున్నావా? ఖచ్చితంగా నీ విచారము కొట్టివేయబడునుగాక, నీకు ఆనందాన్ని దేవుడిచ్చునుగాక, నీ దుఃఖం కొట్టివేయబడునుగాక, నీకు సంతోషం దేవుడిచ్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైనటువంటి నీ మాట ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నిజమే, చాలామంది పిల్లలు దుఃఖ వలయంలో కూరుకుపోయి ఉన్నారయ్యా, విచారంతో కృంగిపోయి ఉన్నారయ్యా, ఆదరించేవారు లేక ఏడుస్తూ ఉన్నారయ్యా, గుండె చెదిరిన స్థితిలో ఉన్నారయ్యా. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాట ద్వారా నీ బిడ్డలమైన మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు విని ఆనందిస్తున్నారో, దుఃఖంలో వేదనలో విచారణతో ఎంతమంది కూర్చొని ఉన్నారో, వారందరి హృదయాల్లో ఉన్న దుఃఖము సంతోషంగా మారునుగాక, వారందరి హృదయాల్లో ఉన్న విచారము ఆనందంగా మార్చబడునుగాక. ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలు దీవెనలు నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మాకు మీరు దయచేయమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరల మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.